हाई फ्रेंड्स, वेलकम बैक टू अनदर वीडियो। मरी थंबनेल चूस इध मार्वल की संबंधी मिनी न्यूज़ ऑलरेडी मैं चैनल मार्वल मिनी न्यूज़ वीडियोस ने चेसानु। मीकु इंट्रेस्ट उंटे ओकसारी वेल्ली चूडंडी। सो ई वीडियोस अनेदि नेनु प्रती साटर्डे लेदा संडे अप्लोड चेस्तू उंटानु। सो इंका मीरु मा चैनल ने सब्सक्राइब चेसुकुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोनि पक्कन उन्न बेल सिंबल ने कूडा एक्टिवेट चेयंडी। इंका लेट चेयकुंडा वीडियो ने स्टार्ट चेद्दाम। मन लिस्ट लो फर्स्ट न्यूज थॉर लव एंड थंडर मूवी गुरिंची। ऑलरेडी ये मूवी की संबंधी फर्स्ट ट्रेलर रिलीज अयिंदी एंड इप्पुडु सेकंड ट्रेलर कूडा कोन्नि गंटल्लो रिलीज अये अवकाशम उंदी। अयिते डानियल रिचमन अने ओक मार्वल इनसाइडर तन ट्विटर द्वारा ई सेकंडरी ट्रेलर गुरिंची अपडेट इच्चाडु। अयिते तन प्रकारं सेकंड ट्रेलर अनेदि एल्लुंडु अंटे मंडे मे 23 रिलीज अवुतुंदी अनि चेप्तुन्नारु। अंड दानिकि संबंधी अफिशियल अपडेट कूडा ई రోజు అంటే మే 21న వచ్చింది। మరి చూడాలి సెకండ్ ట్రైలర్ లో ఏముంటుందో। ఇంకా మూవీ రిలీజ్ అవ్వడానికి 50 డేస్ మాత్రమే ఉంది అండ్ దీనికి సంబంధించిన ఆఫీషియల్ రన్ టైం అనేది ఇంకా ఎవరికీ తెలియదు। అయితే సోషల్ మీడియాలో మాత్రం కొంత రూమర్స్ ప్రకారం ఈ మూవీ యొక్క రన్ టైం అనేది కొంతమంది 1 hour 55 minutes అంటే ఇంకొంతమంది మాత్రం 2 hour 20 minutes అని అంటున్నారు। బట్ కరెక్ట్ గా ఆఫీషియల్ రన్ టైం అనేది తెలియదు। సో ఇంకా నెక్స్ట్ న్యూస్ కి వెళ్దాం। नेक्स्ट न्यूज़ डेडपूल 3 गुरिंची। मन अंदर की तेलुसु डेडपूल एंत क्रेजी एंड कॉमेडी क्यारेक्टर। ऑलरेडी डेडपूल 1 and 2 मूवीज चूसने वाले के इदी बागा अर्थमवुतुंदी। అయితే రీసెంట్ గా ఈ డెడ్పూల్ 3 కి సంబంధించిన అప్డేట్ అనేది డెడ్పూల్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చింది। వాళ్ళు డెడ్పూల్ 3 కి సంబంధించిన స్టోరీ క్యారెక్టర్స్ అన్ని రెడీ చేసుకుంటున్నట్టు ఆ ట్వీట్ లో చెప్పారు। అండ్ ఇంకొకటి ఏంటి అంటే డాక్టర్ స్ట్రెంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ లో డెడ్పూల్ ఉండాలి గానీ ఆ సీన్ అనేది డిలీట్ అయ్యింది అన్నట్టు కూడా చెప్పారు। అండ్ ఈ మూవీకి సంబంధించి ఆఫీషియల్ అప్డేట్స్ ఇంకా కొన్ని రోజుల్లో వస్తాయి। सो దీని ద్వారా మనకి డెడ్పూల్ క్యారెక్టర్ అనేది MCU లోకి వస్తుంది అని అర్థమవుతుంది। నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్లాక్ ప్యాంథర్ కి సంబంధించింది కానీ ఇది థార్ లవ్ అండ్ థండర్ మూవీలో ఉండబోతుంది। అయితే రీసెంట్ గా థార్ లవ్ అండ్ థండర్ కి సంబంధించిన ఒక న్యూ స్టిల్ ఫోటో అయితే రిలీజ్ అయ్యింది అండ్ ఇందులో మనకి వాల్కరీ అండ్ మైటీ థార్ ఇద్దరు కలిసి ఉన్నారు। అండ్ ఈ ఫోటోలో సరిగ్గా గమనిస్తే ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా కనిపిస్తారు। ఆమె బ్లాక్ ప్యాంథర్ గాడ్నెస్, ఈమె పేరు బాసెట్। మనం బ్లాక్ ప్యాంథర్ గాడ్ ని బ్లాక్ ప్యాంథర్ 1 మూవీలో చూసాము కదా। సో ఈమే ఆ గాడ్నెస్। అయితే ఇది మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు అంటే ఈ మూవీకి సంబంధించిన ఒక విజువల్ ఎఫెక్ట్ స్టూడియోనే దీన్ని కన్ఫర్మ్ చేశారు। అండ్ కొంతమందికి డౌట్ వచ్చే ఉండొచ్చు, బ్రో మూన్ నైట్ లో గాడ్నెస్ అందరూ కూడా వేరేలా ఉన్నారు కదా, మరి ఇక్కడ ఎందుకు మనిషిలా ఉన్నారు అని। సో ఇక్కడ మనం సరిగ్గా గమనిస్తే మూన్ నైట్ లో అందరు దేవుళ్ళు కూడా వాళ్ళ అవతార్స్ ని ఒకలాగా సెలెక్ట్ చేసుకుంటారు। అండ్ అలాగే ఇక్కడ కూడా బాసెట్ తన ఒక అవతార్ ని ఎంచుకుంది అండ్ ఈ అవతార్ కి ఒక సూపర్ పవర్ కూడా ఉంది। అది ఏంటి అంటే ఇది ఒక స్పెషల్ క్రియేచర్ కింద మారగలదంట। సో చూడాలి మూవీలో ఈమె రోల్ ఎలా ఉంటుంది అనేది। ఇంకా నెక్స్ట్ న్యూస్ విషయానికి వస్తే డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అనేది OTT లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని దాని గురించి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది। దాని ప్రకారం ఏంటి అంటే ఈ మూవీ అనేది డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో 22nd జూన్ న రిలీజ్ అవ్వాలి అండ్ దీన్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ అప్లికేషన్ లో కూడా లిస్ట్ అవుట్ చేశారు బట్ దాన్ని వెంటనే డిలీట్ కూడా చేసేశారు। అయితే దీనికి ఏదైనా కారణం, ఐ మీన్ ఏదైనా ఎర్రర్ ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు। బట్ కొంతమంది ఇన్సైడర్స్ చెప్పేది ఏంటి అంటే ఇది July 22nd ని రిలీజ్ అవుతుంది అని। బట్ మనకి అఫీషియల్గా అప్డేట్ వచ్చేంత వరకు మనకి ఫుల్ క్లారిటీ అనేది ఉండదు। సో ఇంకా నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం। ఇంకా మన లిస్ట్లో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Spider-Man 4। నేను చెప్పేది టోబీ మాగ్వైర్కి సంబంధించిన స్పైడర్ మ్యాన్ గురించి కాదు, నేను మాట్లాడబోయేది టామ్ హాలాండ్కి సంబంధించిన స్పైడర్ మ్యాన్ది। అండ్ దీనికి సంబంధించి న్యూస్ అనేది అఫీషియల్గానే వచ్చింది। అయితే సోనీకి సంబంధించిన చైర్మన్ ఈ స్పైడర్ మ్యాన్ మూవీని డెవలప్ చేస్తున్నట్టు చెప్పారు। అండ్ మూవీలో మళ్ళీ ఎవరు రిటర్న్ అవుతున్నారు అంటే మొత్తం నోవే హోమ్లో ఉన్న టీమ్ అంతా కూడా రిటర్న్ అవుతున్నట్టు చెప్పారు। అండ్ అతను ఇంకా వాళ్ళు ప్లాన్ చేస్తున్న క్రావెన్ ద హంటర్ లాంటి మూవీస్ గురించి కూడా మాట్లాడాడు। అండ్ ఈ Spider-Man 4 మూవీను కూడా నోవే హోమ్ డైరెక్టర్ అయిన జాన్ వాట్సెట్ డైరెక్ట్ చేస్తున్నాడు। మరి ఈ మూవీలో ఒక పర్ఫెక్ట్ అండ్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ ను మనం చూడొచ్చా లేదో చూడాలి। మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ స్టోరీ అండ్ స్క్రిప్ట్ డెవలప్మెంట్లో ఉన్నట్టు చెప్తున్నారు।
सो ఒక అంచనా ప్రకారం ఈ మూవీ ప్రొడక్షన్ అనేది 2023 లో స్టార్ట్ అయ్యే అండ్ 2024 కల్లా ఈ మూవీ రిలీజ్ అవ్వచ్చు అని అంటున్నారు సో చూడాలి ఏం జరుగుతుందో సో ఇంతటితో మార్వెల్ మినీ న్యూస్ అయితే అయిపోయింది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక వీడియోలో కలుద్దాం థాంక్యూ